Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ డిసైడ్ అయ్యారట, ఆయనతో పాటు మరింతమంది రెడీ. రాయలసీమ జిల్లాలో రచ్చ రాజకీయాలకు జేసీ బ్రదర్స్ పెట్టింది పేరు. జేసీ ఫ్యామిలీ అంటేనే అంత అన్న టాక్ కూడా ఉంది. చంద్రబాబుతో పాటే 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా సెకండ్ గ్రేడ్ లీడర్గానే రాష్ట్ర రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి మిగలడం ఒక రాజకీయ విషాదం. దానికి ఆయన నోటి దురుసు ప్రధాన కారణమని చెప్పుకోవాలి. విభజన తరువాత కాంగ్రెస్కి ఏపీలో ఠికాణా లేదని డిసైడ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి తన ఫ్యామిలీతో సహా టీడీపీలోకి జంప్ చేశారు. అలా కలిసి వచ్చి 2014 ఎన్నికల్లో తాను ఎంపీగా, తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి నాడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని ఉంటే ఇప్పుడు రాజకీయంగా తిప్పలు తప్పేవి కావు. కానీ చంద్రబాబు మెచ్చుకోలు కోసం జగన్ని మావాడు అంటూనే జేసీ నానా మాటలు అన్నారు. అవన్నీ చివరికి రివర్స్లో బెడిసికొట్టి ఇప్పుడు జగన్కి టార్గెట్ అయ్యారు. గత ఏడాదిన్నరగా జగన్ దెబ్బకు జేసీ ఫ్యామిలీ మొత్తం అన్ని వ్యాపారాలను మూసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు మనశ్శాంతి అన్నది కూడా లేకుండా పోయింది. తెల్లారి లేస్తే మీడియా ముందుకొచ్చి అయిన దానిని కాని దానిని ముడిపెట్టి సెటైర్లు వేసే జేసీ దివాకర్ రెడ్డి నోరు ఈ మధ్య పూర్తిగా మోగపోయింది. తాను టీడీపీలోనే ఉంటానని, ఇండియాతో ఆక్రమిత కాశ్మీర్ని మోదీ కలిపితే ఇప్పుడు బీజేపీలోకి చేరతానని గత ఏడాది ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి మీడియా ముందు చెప్పి తెగ గొప్పలు పోయారు. పైగా 2024 నాటికి చంద్రబాబే సీఎం అంటూ చిలక జోస్యాలు చెప్పారు. తాను ఇక రాజకీయ జీవితం చాలిస్తున్నట్లు మరో సందర్భంలో చెప్పుకున్నారు. ఇన్ని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. జగన్ దెబ్బకు తట్టుకోలేకనే జేసీ దివాకర్ రెడ్డి ఇలా పాత మూటలను గట్టు మీద పెట్టి మరీ కమల కరచాలనం చేస్తున్నారు అంటున్నారు. ఇక చంద్రబాబుకు నోరున్న పేరున్న నేత సీమ జిల్లాల్లో చూస్తే జేసీ దివాకర్ రెడ్డి ఒకరే. ఆయన బోల్డ్గా మాట్లాడినట్లు కనిపించినా తాను అనుకున్నదే మాట్లాడతారు. చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారు అని ఇప్పటిదాకా ధైర్యం చెప్పిన జేసీయే ఇప్పుడు పలాయన వాదంతో బీజేపీ నీడను చేరితే టీడీపీ కథ రాయలసీమలో కంచికి చేరినట్లేనని అంటున్నారు. మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి కమలం పువ్వు చంద్రబాబు చెవిన పెట్టేసేందుకు రెడీ అయ్యారని, పోతూ పోతూ మరింత మందిని కూడా తన కూడా తీసుకెళ్తారని వస్తున్న ప్రచారంతో టీడీపీ శిబిరం అదురుతోందట.